ఈ పీకే సల్ల గుండా కుస్తీ పట్టిస్తుండట ఢిల్లీలా దోస్తి కట్టిస్తుండట మొత్తం మీద రంగుల రాజకీయాల రొంపిలో కంపు లేపిండట సారు చూద్దాం పాండ్రి ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏం తెగులు జోకిందయ్యా అంటే పీకే పీకే తెగులు జోకిందని బాబరు చెప్పుకుంటుర పబ్లిక్ టిఆర్ఎస్ కాంగ్రెసులు గల్లీలో కుస్తీ పడుతున్నాయి కానీ ఢిల్లీలో దోస్తారం చేస్తున్నాయి అని జనాలు పసిగట్టేసరికి ఇక రేవంతమన్న తట్టుకోలేక మైకుల ముందరకు వచ్చి రామశక్కని పలుకులే అందుకుండనుకోరాదు అన్న రేవంతమన్నా పార్టీల ఏదో అలజడి రేగి ఆమె అవుతున్నాట కుర్తినబడ్డ ఎలకలాగా చిన్న పోయి పారైపోను చింత చేస్తున్నాట మరి ఏంది ఏం కథ నిజమేనా అన్న తెలంగాణ సమాజంలో టీవీలలో పేపర్లలో తాటికాయంత అక్షరాలు పీకే గారు కాంగ్రెస్కు టీఆర్ఎస్కు పొత్తు కలపడానికి వచ్చిండు మోడీని ఓడించాలంటే ప్రతిపక్షాలను కలుపుకొని పోవాలి అని చెప్పి అందులో భాగంగానే పీకే గారు ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు వారు కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నారు కాబట్టి పీకేను పీకే కేసీఆర్ కాంగ్రెస్కు దగ్గర చేస్తున్నాడు అని చెప్పి టీవీలల్లో పేపర్లల్లో నేను కూడా చూస్తున్నా ఓనీ పాడైపోను గాషారం తప్పి గడియలకు పోతే ఆశారం తప్పక అనగబెట్టింది అన్నట్టు అయ్యయో అందుకే చల్ల ఎవటలు పడుతున్నాయా నా నీకు పాపం కేసురావుతోటి తెగబోనాడుకుంటా కేసులు పెట్టించిన జనకకుంటా పార్టీ కోసము శీతం నువ్వైతే కానీ సోనియా గాంధీ పీకేను విలువ నంపుకొని నువ్వు పడ్డ కష్టమంతా వృధా చేస్తుందని నీ అభిమానులు కంటనీరు పెట్టి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారట అన్న ఏమంతా ఈడు కానిది ఇంటికి రాదు జోడు కానిది దొడ్డికి పోదు అన్నట్టు కొసకు నువ్వు పడ్డ శ్రమ ఎక్కడ పోతుందో ఏమవుతుందో అని కార్యకర్తలు కలవరపడుతున్నట్టుగా అన్నా అయ్యో